హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ మిస్టరీస్. మానవాళిని సృష్టించిన ఆ భగవంతునికి మనం ఎన్నో ఆలయాలను కట్టించాం. ఆ విశ్వకర్తపై మనకున్న భక్తిభావాలకు నిదర్శనంగా దేవాలయాలను నిర్మించి అందులో దేవీ దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నాం. అయితే మన దేశంలో కొన్ని ఆలయాలు రాజులు భక్తులు కట్టించగా, మరికొన్ని స్వయంగా దేవతలే నిర్మించారని మన పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇప్పటి వరకు మనం ఇటువంటి ఆలయాల గురించే విన్నాం. కానీ దయ్యాలు కూడా దేవాలయాలు నిర్మిస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ విచిత్రమైన దేవాలయం గురించి ఈ రోజుటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర తెలుసుకునే ముందు ఈ క్రింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక మన టాపిక్ లోకి వెళితే, ఈ ఆలయం కర్ణాటకలోని దొడ్డబల్లాపుర దేవనహల్లి అనే రెండు నగరాల మధ్య బొమ్మవరే అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో సుందరేశ్వర శివాలయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఆలయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం దయ్యాలు నిర్మించాయట. బొమ్మవరి గ్రామస్థుల కథనం ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో దయ్యాలు ఎక్కువగా ఉండేవి. ఆ దయ్యాలు అక్కడ నివసించే జనాలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టేవి. వాటి బారి నుండి తప్పించుకోవడానికి బుచ్చయ్య అనే వ్యక్తి మంత్ర విద్యలను నేర్చుకుని మంత్రశక్తిని సంపాదించాడు. బుచ్చయ్య మాంత్రికుడైనప్పటికీ పరమశివుడి భక్తుడు. శివుడిపై ఉన్న అపారమైన భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆ ఊరివారి అండదండలతో ఎంతో శ్రమించి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఊరిలో ఆలయాన్ని నిర్మించడం ఇష్టం లేని దయ్యాలు రాత్రికి రాత్రే ఆ ఆలయాన్ని పడగొట్టేశాయి. ఆ సంగతి తెలిసిన బుచ్చయ్య కోపంతో కొన్ని రోజుల పాటు శ్రమించి తన మంత్రశక్తితో ఆ దయ్యాలను బంధించాడు. ఆ దయ్యాలు తమని వదలమని బుచ్చయ్యను వేడుకోగా వాటికి రెండు షరతులు పెట్టాడు. అందులో మొదటిది, వారు ధ్వంసం చేసిన ఆలయాన్ని ఒక్క రాత్రిలోపు నిర్మించడం. రెండవది, ఈ గ్రామం దరిదాపుల్లో ఎవ్వరినీ హింసించకూడదని షరతులు విధించాడు. వాటికి ఒప్పుకున్న దయ్యాలు పడగొట్టిన ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించాయి. ఈ సంఘటనకు సాక్ష్యంగా గుడిపై ఉన్న బొమ్మలను చూడవచ్చు. సాధారణంగా గుడిపై దేవుళ్ల బొమ్మలు లేదా శిల్పాలు ఉంటాయి. కానీ ఈ ఆలయంపై మాత్రం దయ్యాల బొమ్మలుంటాయి. దయ్యాలు నిర్మించిన గుడి కాబట్టి గుడి చుట్టూ దయ్యాల బొమ్మలే ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఆలయాన్ని నిర్మించారు గాని కొన్ని కారణాల వలన అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. అయితే 50 సంవత్సరాల క్రితం త్రాగునీటి చెరువులో పూడికలు తీస్తుండగా ఒక శివలింగం గ్రామస్థులకు కనిపించింది. ఆ లింగం 8 అడుగుల ఎత్తుంది. దానిని దయ్యాలు నిర్మించిన గుడిలో ప్రతిష్ఠించారు. శివుడు భూతనాథుడు కాబట్టి ఆ దయ్యాలు నిర్మించిన ఆలయంలోనే ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేస్తే అంతా మంచే జరుగుతుందని వారు అభిప్రాయపడి ఆలయంలో లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి సుందరేశ్వర ఆలయంగా నామకరణం చేశారు. ఇంత ఎత్తైన లింగం కర్ణాటక రాష్ట్రంలో మరెక్కడా లేదు. ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర మరియు ఆలయంలో ఉన్న ఎత్తైన శివలింగం వల్ల తమ ఊరికి ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా ఈ స్వామిని దర్శించిన వారికి పరమశివుడి అనుగ్రహం లభిస్తుందని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఈ గుడిని దయ్యాలు కట్టాయో లేదో తెలియదు గాని ప్రజల్లో మాత్రం ఈ నమ్మకం గట్టిగా నాటుకుపోయింది. వారి నమ్మకమే ఈ ఆలయానికి ఆ ఊరికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. సో చూశారుగా ఫ్రెండ్స్, దయ్యాలు నిర్మించిన ఆలయం గురించి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.